పవిత్ర హృదయము నుండి వచ్చే ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమలు చాలా ఉన్నాయి, కానీ పవిత్ర హృదయాలతో వచ్చే ప్రేమలు కనబడటం లేదు. ఒక మనిషి మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే ప్రపంచంలో కొంతమంది అవసరం కోసం ప్రేమిస్తారట. చెప్పండి, దేనికోసం ప్రేమిస్తారు? అవసరం కోసం అభిమానిస్తారు, అవసరం కోసం ప్రేమిస్తారు. ఇతరులతో ఏమన్నా అవకాశం ఉందా, అవసరం ఉందా, పర్లేదు, ఏం పర్లేదు, ప్రేమిద్దాం, ఇష్టపడదాం, వారికి ఏమన్నా కావాలంటే కొన్ని చేద్దాం, ఎందుకంటే వారి దగ్గర నుండి అవసరం ఉంది కాబట్టి అని ఆలోచించే ప్రేమలు ఈ రోజున ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవసరాల కొరకు ప్రేమించేవారు, అవసరాల కొరకు వాడుకునేవారు ఈ రోజున ప్రపంచంలో కనబడుతున్నారు. రెండో రకమైన ప్రేమ ఎలాంటిదంటే టైం పాస్ లవ్, ఇది కాలక్షేపం కోసం ప్రేమ. ఈ రోజున యవనస్తులు ఎక్కువ ఈ రకమైన ప్రేమల్లో పడుతున్నారు. పెళ్లి చేసుకుంటాను లేదో నాకు తెలియదండి, ఏదో టైం పాస్ కోసం. డిగ్రీ అయిపోయేంత వరకు, బీటెక్ అయిపోయేంత వరకు, ఎంఐతో మాట్లాడేసి ఆ తర్వాత ఏదైనా అవకాశం ఉంటే అప్పుడు చూద్దాం, లేకపోతే అప్పుడే విడిపోవచ్చు అన్న ఆలోచన, టైం పాస్ కోసం. ఎప్పుడో 25-30 సంవత్సరాలు పెళ్ళప్పుడు, పెళ్లి చేసుకునే ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పటి నుంచి ఎందుకంటే నేను మడికట్టుకుని కూర్చోవాలి, ఎవరితో ఒకరితో ఏదో మాట్లాడుతుంటే ఒకలాంటి మానసిక ఉల్లాసం, ఒకలాంటి మానసికమైన ఉత్తేజం కలుగుద్ది కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా ప్రియులారా గమనించండి, టైం పాస్ లా ఈ రోజుల్లో చాలా మందిలో కనబడుతూ ఉంది. ఆ ప్రేమలో పరిపక్వత లేదు, ఆ ప్రేమలో వాస్తవం లేదు. ఆ తర్వాత ప్రపంచంలో చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటే కపటమైన ప్రేమ కూడా ఉంటుందట. కపటం అంటే లోపల ఒకటి పెట్టుకుంటాడు, పైకి మరొకలా మాట్లాడుతూ ఉంటాడు. లోపల ఒకలాంటి అభిప్రాయం ఉంటుంది, పైకి మరొకలా ప్రేమను ఒలికిస్తూ ఉంటాడు. ఆ ప్రేమలో ఏదో ట్రాప్ ఉంటుంది, నిన్ను ఏదో విధానంలో పడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలనే ప్రేమ చాలామంది ఒలకపోస్తూ ఉంటారు. అయితే దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఎదుటి వ్యక్తి నీ మీద ఒలకపోస్తున్న ప్రేమ అది నిజమైందా కాదనే వివేచన ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో రకరకాల ప్రేమలు, లోకసమన ప్రేమల్లో మానవుడు జీవిస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, పవిత్రమైన హృదయము నుండి వచ్చే ప్రేమ దేవుడు కోరుతున్నాడు.